వెల్కమ్ టు స్కైలాబ్స్ వరల్డ్. ఈరోజు మా టెరెస్ గార్డెన్లో మేము ఏమేమి పనులు చేసుకున్నాం అనేది చూపిస్తాను. చూసారు కదా, మట్టిని కలుపుకుంటున్నాము. ఒక 60% మట్టి, 20% అంటే మేక ఎరువు, గొర్రె ఎరువు ఉంటుంది కదా, మేకల గొర్రెలవి ఆ ఎరువు, అలాగే 20% పశువుల ఎరువు, గేదెలది ఆవులది, అవన్నీ కలుపుకుంటున్నాము. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైం ఉన్న మొక్కలన్నీ, వంకాయ మొక్కలు, మిర్చి అలాంటివన్నీ వర్షాలకి, ఒక 2 టైమ్స్ అలా వర్షాలు వచ్చినాయి కదా ఈ మధ్యకాలంలో, ఆ వర్షాలకి వేర్లన్నీ పైకి తేలిపోయి అనమాట, పైకి వచ్చినాయి, అవి ఎండిపోతాయి, వాటిల్లో నింపాలని కలుపుకున్నాము. అలాగే ఒక చిన్న మొక్క పెడుతున్నాము, ఇలాచి మొక్క, యాలకుల మొక్క. చూసారు కదా ఇవి వేర్లు, ఆల్రెడీ పెద్ద మొక్క ఒకటి ఉంది, దాని నుండి కొన్ని వేర్లు తీసాము, చిన్న పాట్లో పెట్టుకుందామని. దుంపలు 2-3 దీనిలో పెడుతున్నాం. అలాగే మట్టి మిశ్రమంలో కొద్దిగా ఊక కూడా కలిపాము. మనకి బియ్యం పట్టినప్పుడు, వడ్లు నుండి బియ్యం తీసినప్పుడు ఊక ఉంటుంది కదా, ఆ ఊక కూడా కలిపాము. కొంచెం లైట్ వెయిట్గా ఉండడం కోసం మట్టి, ఆ విధంగా ఊక కూడా కలిపాం. చూసారు కదా ఈ 3 దుంపలు, యాలకుల దుంపలు, ఇలాచి చిన్న పాట్లో కుండీలో పెట్టేసాము. అలాగే కొద్ది కొద్దిగా మట్టి తీసుకెళ్ళి ఈ వంకాయ మొక్కలు, ఇవి వంకాయ మొక్కలు ఉన్న టబ్బు కింద బ్లాక్ కలర్, బ్లాక్ మట్టి ఉంది కదా, నేను ఇప్పుడు మట్టి వేసేవి కాక దాని కింద మట్టి ఉంది ఎరువు. అదేంటంటే ఆ టబ్బుల్లో ఆల్రెడీ ఒక 6-7 నెలల నుండి మనకిచ్చిన వేస్ట్ ఉంటుంది కదా, అది టబ్బుల్లో పెడితే అది మంచిగా అయ్యింది. దాన్ని ఫస్ట్ కింద వేసి మొక్కల కింద, దానిపైన ఈ పొడి మట్టి వేస్తున్నాం. అది కొద్దిగా తడిగా ఉంది, అందువల్ల పొడి మట్టి వేస్తున్నాం. ఇలా వేయడం వల్ల చూసారు కదా అది కింద ఉందా నల్ల మట్టి, ఇలా వేయడం వల్ల ఆ ఎరువు కింద వేసాం కదా అది ఇంకా మంచిగా మొక్కకి అందుతుంది, మంచి పోషకాలు అందుతాయి. అలాగే అది కనిపించకుండా ఈ పొడి మట్టి వేస్తున్నాం అనమాట. అప్పుడు వేరు మొత్తం కవర్ అయిపోతుంది, వేర్లు కనిపించవు, ఇంకా మొక్క కొంచెం కవర్ నిండుగా ఉంటుంది, మొక్క మంచిగా ఎదుగుతుంది అనమాట, మంచి కాయలు వస్తాయి. అంటే వంకాయ చెట్లకి, మిర్చి అలాంటి వాటికి, లాస్ట్ ఇయర్ మిగిలినవన్నీ వాటికి వేస్తున్నాము. లాస్ట్ ఇయర్ వింటర్ సీజన్లో పెట్టుకున్న మొక్కలు కొన్ని ఎండలకు చనిపోయి ఇంకా కొన్ని బ్రతికిని, వాటికి ఈ విధంగా ఇచ్చుకుంటే మొక్క మొత్తం మంచిగా కవర్ అవుతుంది, వేర్లు మొత్తం, ఇంకా మొక్క మంచిగా హెల్దీగా పెరుగుతుంది, పూత వచ్చి మంచి కాయలు వస్తాయి. అందువల్ల ఈ విధంగా వేసుకున్నాము, ఈరోజు ఈ పనులు చేసుకున్నాము మా టెర్రస్ గార్డెన్లో. చూసారు కదా మీ మొక్కలకు కూడా ఈ విధంగా ఇచ్చుకోండి. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి మొక్కలు మంచిగా ఎదుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.